ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం ఐనముక్కల గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారి వర్షం పడడంతో అధ్వానంగా తయారైంది. దీంతో గ్రామస్తులు రాకపోకలు సాగించడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప స్పందించడం లేదని మీడియా ముందు గ్రామస్తులు వాపోయారు. మండలంలోని ఐనముక్కల ప్రధాన రోడ్డులోని కొండారెడ్డి కాలనీలో బురదమయం అయిన రోడ్లతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఇకనైనా అధికారులు స్పందించి ఐనముక్కల గ్రామంలోనికి సిమెంట్ రోడ్డు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అదేవిధంగా గుంటూరు కర్నూలు ప్రధాన రహదారి తారు రోడ్డు నిర్మాణంలో నాసిరకం కంకర తారు వాడడంతో వేసిన 2 వారాలకే రోడ్డు బీటలుగా మారింది. దర్శీకి చెందిన కాంట్రాక్టర్ శేఖర్ స్వామి, సూపర్వైజర్ రంగనాయకులు రోడ్డు పనులు చేయిస్తున్నారని, తమ బిల్లు చేయించుకొని పనులు ఇలా ఇష్టారాజ్యంగా చేస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. ప్రభుత్వ నిధులను కొల్లగొడుతూ ఇలా రోడ్ల పనులు చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ప్రాబ్లం ఏంది అసలు? అంటే ఫస్ట్ మీరు చూసుకోలేదా వేసేటప్పుడు? ఇప్పుడు ఇది కరెక్ట్గా వేసి కూడా 3 వారాలు అవుతుంది అంతే కదా, నెల కూడా కాలేదు, 1 మంత్ కాలేదు. మేము చూసినాం కదా వేసేటప్పుడు. ఎట్లా ఇట్లా నాసిరకం వేసి ఎట్లా అండి మీరు ఇట్లా వేస్తే? మరి వేసిన 1 వారంలోపే వచ్చేదానికి లేకుండా చాలా ఇబ్బంది అయినది. ఇబ్బంది కారణం లేస్తే అరకలు మనుషులు మొత్తం పొలం పోవాలి, టెండర్ కాడికి నుంచి బాట ఇట్లా కొండ మొత్తం పోవాలా? ఆడోళ్ళు మగోళ్ళు వద్దు అరకలు మొత్తం పోవాలండి. బాగా ఇబ్బందికరం. ఎట్లా మరి ఇంత బురద ఇట్లా ఉంటే ఎట్లా వెళ్తున్నారు మరి? ఏం చేస్తామండి? చెప్తుండే దిక్కు లేక పడుచుకోక. పొలాల రస్తాలు అట్నే ఉన్నాయి, పొలాలలో నాకేడు నెగదోసుకోవడం. ఇది వచ్చేసి గ్రామానికి పొలాలకు వెళ్ళాలన్నా కానీ, ట్రాక్టర్లు వెళ్ళాలన్నా, ఎద్దులు వెళ్ళాలన్నా, పనులు వెళ్ళాలన్నా, అరకలు వెళ్ళాలన్నా కానీ మెయిన్ రహదారి. ఈ రహదారిని గతంలో వచ్చిన పాలకులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకునేలేదు. గత ప్రభుత్వంలో అయితే ఒక రాయి వేసినారు అక్కడ ఒకటి, ఆ రాయి అయితే అది ఒక శిలాఫలకం గట్టిగా ఉండిపోయింది, శిలలాగా ఉండిపోయింది రాయి. అది మాటలు రాయని రాయి కాబట్టి ఏం చెప్పలేకుండా అన్నమాట. ఈ మాటలు వచ్చిన మనుషులు ఎవరికి వాళ్ళు నాకేమి అని చెప్పేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు అన్నమాట. వాళ్ళు కొంచెము మీరన్నా కొంచెం ఈ స్పందించి ప్రజాప్రతినిధులకు కానీ ఇట్లా అధికారులకు కానీ మీ ద్వారా కొంచెం చెప్పేస్తే, వాళ్ళ కొంచెం కనువిప్పి కలిగి దీన్ని అన్నా ఏమైనా నేర్పిస్తే ప్రజలు సంతోషంగా వెళ్ళిపోతారు. ముందు మూగజీవుల బాధ చూడలేకున్నారు. ఎంతమంది నా ఎదురుగా నేను ఎంతోమంది కింద ఉన్నారు ఇక్కడ బాబు. మేమందరం ఇక్కడ దగ్గర ఏదో చెట్టు కింద ఉండిపోయి లేపి వాళ్ళందరినీ చెప్పి లేచి పంపించడం, మందు సంచులు తీసుకుపోతే సంచులు తడిసిపోతూ ఉన్నాయి. ఆ విధంగా అంత అధ్వానంగా ఉంది రహదారి. ఇది ఒకసారి వాళ్ళ కళ్ళు కనీసం కనువిప్పు కలిగేలా మీరు దాన్ని చూపిస్తే వాళ్ళు ఏమైనా అధికారులు స్పందిస్తారేమో ఒకవేళ. గ్రామ ప్రజలందరూ ఎట్ట ఉన్నారంటే లాస్ట్కు దీన్ని ఇక తోపేసి ఎవరు పోకుండా ఊర్లోనే ఉందామని చెప్పి ఆ విధంగా తయారైపోతున్నారు ప్రజలు అన్నమాట. ఎవరు రాకుండా మేము కూడా పోకుండా అప్పుడన్నా ఎవరైనా వస్తారేమో అని చెప్పేసి నేను అందరూ మాట్లాడుకుంటా ఉన్నాను ప్రజలందరూ అన్నమాట.